ఇదంతా మిక్స్ అయిపోతే మనకి ఇంగ వేసేసుకోవడమే అన్న వేసేసుకోవచ్చు అండి మనకి ఇది కొంచెం అరటి జూటలో నీళ్లు ఉంటాయి కాబట్టి ఎక్కువ నీళ్లు వస్తుంటాయి అంట ఓకే ఓకే మనం ఏం చేయాలంటే దానికి తగ్గట్టు బియ్యం పిండి వేసుకున్నాం అంటే కలుపుకుంటూ వేసేసుకోవచ్చు అంటే ఎక్కువ సేపు అట్టి పెట్టకూడదు అనుకుంటా ఎక్కువ సేపు పెట్టకూడదు తర్వాత అలా పెట్టకుండా చేసేసుకోవాలి వెంటనే కలిపిన వెంటనే వేసేసుకుంటే మనకి వాటర్ ఎక్కువ రాకుండా ఉంటుంది వాటర్ ఎక్కువ రాకుండా పల్చగా అవకుండా పల్చగా అవకుండా ఉంటుంది ఓకే వెనిగర్ అయిపోయినట్టేనా ఆ కలిపేసామండి ఇది వేసేటమేనా ఇప్పుడు వేసేద్దాము ఆ నూనె కూడా చక్కగా వేడెక్కేసింది అవునండి ఇప్పుడు ఏమన్నా ఇచ్చేయండి అరిటాకులో అన్న వేసుకోవచ్చండి మనకి అరిటాకు సడన్ గా దొరకదు కదండి ఏదో ఇంట్లో ఉన్నది తీసుకున్నానండి ఓకే కొంచెం తడి అంటిస్తే మనకు అంటుకోకుండా అంటుకోకుండా ఉంటుంది వెనిగర్ మీరు ఏం చేస్తుంటారు నేను హౌస్ వైఫ్ అండి మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు తన ONGC లో జాబ్ చేస్తారు రిజర్వాయర్ ఇంజనీర్ ఓకే సో ఇలా చక్కగా మనకి ఎన్ని వాళ్ళు వేసుకుంటే అన్ని వేసేసుకొని అన్ని వేసేసుకోవచ్చు ట్రై చేసేసుకోవచ్చు అండ్ అరటి తోట మామూలుగా కర్రీలో కానీ ఏమైనా చేస్తే అంత తొందరగా కొంచెం ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది కాబట్టి తినలేమండి ఎక్కువ ఇష్టపడరు కూడా పిల్లలు యాక్చువల్లీ అరటి తోట ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఉన్నా మొత్తం కరిగిచ్చేస్తుందండి మంత్లీ వన్స్ గానీ ట్వైస్ గానీ తీసుకున్నా చాలా మంచిది అండ్ ఇక్కడ రాజమండ్రిలో ముఖ్యంగా కాన్సేమ్ కాబట్టి ఎక్కువ అరటి చెట్లు ఉంటాయి కాబట్టి అరటి తోట బాగా రెగ్యులర్ గా ఫ్రెష్ దొరుకుతూ ఉంటుందండి ఇంత చాలా ఐటమ్స్ ఉంటాయండి యాక్చువల్లీ ఈ జనరేషన్ తెలియదేమో గానీ అవును కొంచెం చేస్తే వాళ్ళకి చాలా మంచి మంచి డిషెస్ వస్తాయండి యాక్చువల్లీ ఇది కూడా మా పార్టీ అని మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ తాను తాను నాకు చెప్పి మొత్తం గైడ్ చేసింది ఇలా ఉండాలి ఇలా చేయాలి సో దీంతో అయితే ఎలా వండుకోవాలనేది ఆవిడ చెప్పారు ఇప్పుడు వాళ్ళు వండి పెడితే మేము తింటాం కదండి ఓకే ఓకే ఏంటండి ఫ్రై అయిపోయినాయా తీసేయచ్చా సరిపోతుందా సరిపోతుందండి డీప్ బ్రౌన్ కలర్ వచ్చేసి ఓకే ఇప్పుడు మనకి దీంట్లోకి కాంబినేషన్ ఏదైతే బాగుంటుంది చట్నీ మనకు ఈ ఈ జనరేషన్ పిల్లలందరూ టమోటో కేచప్ టమోటో సాస్ అని తింటారు బట్ అక్కడ అప్పట్లో తినే వాళ్ళు కొబ్బరి చట్నీ తింటారు ఓకే సో మా పార్టీ కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ అయితే బాగుంటుందా చేసేసారా చేశాను ఓకే స్టవ్ ఆఫ్ చేసేసాను చాలా బాగుంటదంట ఓకే 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 ఇప్పుడు దీంతో మనకు కొబ్బరి చట్నీ బాగుంటది ఇప్పుడు పిల్లలు టమాటో సాస్ టమాటో కచప్ కూడా తినొచ్చు సో పచ్చడి కూడా ఆల్రెడీ రెడీగా పెట్టేశారు రెడీ అండి వెరీ గుడ్ ఏంటి సింపుల్ పచ్చడి అండి దీంట్లో ఎక్కువ మసాలాలు ఏం వేయకూడదు జస్ట్ ఇంగు పప్పు వేసుకోవాలి అంతేనా పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం చింతపండు ఓకే సో రెడీ yes అండి ఓకేనండి చూసారు కదా వేడివేడిగా అరటి తూట వడలు రెడీ అయిపోయాయి మరి టేస్ట్ చూసే ముందు ఈ వడల తయారీ విధానం మరోసారి చూద్దాం అరటి తూట వడలు తయారు చేసే విధానం 2 గంటల ముందుగా మినపప్పు శనగపప్పు నానబెట్టి జీలకర్ర అల్లం పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు కలిపి మిక్సీ పట్టుకోవాలి దీనిలో అరటి తూట తురుము పుదీనా ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు బియ్యం పిండి కొంచెం జీలకర్ర ఉప్పు వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా చేసుకుని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే అరటి తూట వడలు రెడీ ఓకేనండి మరి వడలు తయారు చేసే విధానం చూసారు కదా విందు గారు కాసేపు చక్కగా వడల్ని అలా ప్లేస్ చేసింది అక్కడ ఓకే వెనీలా గారి పులుసు కూడా అయిపోయిన తర్వాత చూద్దాం పులుసు కాంబినేషన్ లో వడలు ఎలా ఉంటాయి ఓకేనా రెడీయా మరి మీరు పులుసు చేయడానికి ఓకే సో మరి అరటి తూట పులుసు తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం అరటి తూట పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అరటి తూట చిన్న ముక్క వంకాయలు 3 తరిగిన ముల్లంగి 1 తరిగిన బెండకాయలు 4 చింతపండు రసం తగినంత పియన్ రవ్వ 1 టేబుల్ స్పూన్ కరివేపాకు 2 రెమ్మలు బెల్లం తగినంత ఎండుమిరపకాయలు 4 పసుపు చిటికెడు పోపు దినుసులు 1 టీ స్పూన్ ఉప్పు తగినంత నూనె 2 టేబుల్ స్పూన్లు ఓకేనండి మరి పులుసు తయారీ విధానం చూసే ముందు బ్రేక్ తీసుకుందాం ఎంటీఆర్ మసాలా అభిరుచులు ఇప్పుడు ఒక స్మాల్ వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి ఎనీల గారు స్టార్ట్ చేద్దామా అలాగే స్టవ్ ఇచ్చేనా ఇంకా అంతా డైరెక్ట్ ప్రాసెస్ కదా అంతే ఆయిల్ 2 స్పూన్స్ వేసుకుందాం అండి పోపు దినుసులు వేసుకుంటాం అండి మినపప్పు ఆవాలు జీలకర్ర స్లోలో పెట్టుకొని దీని కారం ఎండుమిరపకాయలు అండి ఇంకేంటి కారం సో ఇంకేమి కారం కూడా ఏమి అక్కర్లేదు ఏం అవసరం లేదు ఓకే ఓకే ఎండుమిరపకాయలు వేసుకొని మనం మామూలుగా జనరల్ గా పులుసు చేసుకునేటప్పుడు కొంచెం కారం వేసుకుంటాం కదా అది ఎండుమిరపకాయలు అంతేనా ఓకే కరివేపాకు ఏలగారు ఇప్పుడు ఏంటి మీరు ఏం చేస్తున్నారు నేను హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఏనా మీ హస్బెండ్ హస్బెండ్ ఎంప్లాయీ అండి
ఓకే ఏం పేరండి మదన్ కుమార్ మదన్ కుమార్ ఓకే ఎక్కడ రాజమండ్రిలోనేనా మీరు ఉండేది ఆ ఇక్కడే ఓకే హైలో పెట్టనా ఓకే చింతపండు పులుసు వేసుకుంటా ఓకే బెల్లం కూడా సమానం పులుసుకి సమానం ఈక్వల్ నా ఈక్వల్ గా వేసుకొని ఓకే కొంచెం పసుపు వేసుకుంటా ఇందులోనే salt కూడా వేసుకుంటా ఓకే ముక్కలకు తగ్గట్టుగా వాటర్ వేసుకుంటాను ఓకే పులుసుకి ఇప్పుడు వాటర్ మరుగుతుంది కదా అరటిదవ ముక్కలు ఓకే అరటిదవ ముక్కలు వేసాం కదండి ఇప్పుడు ముల్లంగి ఓకే ఇది రౌండ్ కట్ చేసుకొని మరి అరటిదూట అంటే ఇది పెద్ద ముక్కలు వేసాం కదా ఇలా వేసినప్పుడు కొంచెం వీటిని ఎక్కువసేపు ఉడకబెట్టాలంటారు కదా అంటే తొందరగా ఉడకదు లేదు అన్ని ఒకేసారి ఉడికిపోతే అంటే కుక్కర్ లో పెట్టుకుంటే అన్ని ఒకేసారి ఉడికిపోతే ఇది కొంచెం టైం పడుతుంది 10-15 మినిట్స్ పడుతుంది ఓకే ఇప్పుడు వంకాయ ముక్కలు బెండకాయ ఇంకా మనకి పులుసులో కావాల్సిన అన్ని అన్ని వేసేసాం లాస్ట్ లో బియ్యం రవ్వ ఓకే ఇది కొంచెం చిక్ పడ్డాక మూత పెట్టి అది ఉడికే వరకు ఓకే అన్ని ఒకేసారి మీరు ఇది వరకు చేశారా ఎప్పుడైనా ఈ పులుసు అరటి తోటతో చేసా మా ఇంట్లో ఇష్టం ఇష్టమేనా ఓకే ఓకే అంటే ఇది ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటేనే ఎక్కువ ఇష్టపడతారా ఇష్టపడతారు ఓకే ఓకే సో మీరు వెరైటీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటారా చేస్తుంటా ఇప్పుడు తర్వాత ఇంకా మీరు ఎక్కువ నేర్చుకోవాలి వెరైటీస్ అన్ని కదా రేపు మీ పాప బాబు వచ్చేసాడు అనుకోండి సో అప్పుడు అంటే ఈ టైం నుంచి చిన్నప్పుడు కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్ పెడతా ఉంటారు కదా వాళ్ళకి పప్పులతో అలా ఇలా చేసి సో అవన్నీ కూడా మరి నేర్చుకుంటున్నారా నాకు అన్ని వచ్చాయండి వెజిటేబుల్స్ అన్ని వచ్చా ఓకే ఓకే పులుసు ఉడికిపోయిందండి ఓకే సో ఇలా చిక్కుబడిపోతే సరిపోతుంది సరిపోతుంది ముక్కలు కూడా బాగా ఉడుస్తాయి అవునవును తీసేద్దామా ఇంకా ఇంకా బౌల్ లో తీసేయడం గార్నిషింగ్ కి కరివేపాకు వేస్తాం ఓకే ఇదేంటి కొంచెం ఆయిల్ లో వేయించి వేస్తాం ఆయిల్ లో వేయించి ఓకే ఒక్క నిమిషం ఇందులో పెట్టేనా పెట్టేసా ఓకే రెడీ రెడీ వెరీ గుడ్ ఓకే చూసారు కదండి వేడివేడిగా అరటి తోట పులుసు రెడీ అయిపోయింది మరి టేస్ట్ చూసే ముందు ఈ పులుసు తయారు చేసే విధానం మరోసారి చూద్దాం అరటి తోట పులుసు తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు వేసి వేగాక ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి వేయించాలి దీనిలో చింతపండు పులుసు బెల్లం పసుపు ఉప్పు తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి తర్వాత అరటి తోట ముక్కలు తరిగిన ముల్లంగి వంకాయ ముక్కలు బెండకాయ ముక్కలు బియ్యం రవ్వ వేసి ఉడకనివ్వాలి ఆపై దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని వేయించిన కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే అరటి తోట పులుసు రెడీ ఓకేనండి మరి పులుసు తయారీ విధానం చూసారు కదా జీవన్ తినేద్దామా పులుసు ఓకే వెరీ గుడ్ సో ఫస్ట్ ఏం టేస్ట్ చూద్దామండి వడలా పులుసా మీ ఇష్టమా పులుసు చూసేద్దామా